हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल। वीडियो मन सिंपल नेट क्लॉथ तो डिजाइनर लुक लांग फ्रॉक कटो चूदा। दाने कोसम मेन फैब्रिक अलगे लाइनिंग साटिन फैब्रिक 3 मीटर्स अलगे नेट फैब्रिक डिजाइनर नेट फैब्रिक 3 मीटर्स किंद प्लेन फैब्रिक 2 मीटर्स तीसुकुन्नानु। मीरैते 3 मीटर्स तीसुकोंडि। इदि 12 टू 13 इयर्स पाप की वस्तुंदि। सेम इदे मेजरमेंट्स तो ये एज वाळ्ळकन्ना कट चेसुकोवच्चु। फस्ट इला लाइनिंग तीसुकोनि इला फोल्डिंग ओक फोल्डिंग उंटुंदि कदा इंको फोल्डिंग वेसुकोवालि। मोत्तं 4 पोर्लु रावालि फ्रंट टू बैक ओकेसारि कट चेस्तां काबट्टि। किंद इलागा ओक 1/2 इंच కింద మార్క్ చేసుకోవాలి స్కేల్ తో, ఎందుకంటే క్లాత్ అనేది ఎగుడు దిగుడు ఉంటుంది కదా అందుకని। తర్వాత ఫస్ట్ మనం బాడీ లెంగ్త్ షోల్డర్ నుంచి నడుము వరకు మీకు ఎంత లెంగ్త్ కావాలో అంత వరకు తీసుకోండి। ఈ పాపకి వచ్చేసి 12 ఇంచెస్ ఉంది, ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు కోసం 14 ఇంచెస్ పెడుతున్నాను। ఈ 12 టు 13 ఇయర్స్ పాపకి వస్తుందండి లాంగ్ ఫ్రాక్। पाप कोंचेम हाइट हाइट मनलाने उंटुंदी 12 टू 13 इयर्स। तर्वात शोल्डर वच्चेसी 12 इंचेस, अंदुलो हाफ 6 इंचेस शोल्डर डाउन शोल्डर मार्क चेसुकुन्नानु। तर्वात 33 इंचेस अन्नमाट चेस्ट वच्चेसी, दानि 4 पार्ट्स चेसुकोवाली। 4 पार्ट्स चेसुकुंटे मनकि एंत वच्चिंदि 8.5 वच्चिंदी, दानि मार्क चेसुकोवाली 8.5 प्लस 2 इंचेस खर्च कोसम 10.5 इक्कड़ वरकु इला मार्क चेसुकुन्नानु। तर्वात वेस्ट वच्चेसि 31 इंचेस, अदि कूडा इला 4 भागालु तीसुकोवाली, अदि 7.5 वच्चिंदि, दानि मार्क चेसुकोवाली। अलागे 2 इंचेस खर्च कोसम मार्क चेसुकोवाली। वीटिनि स्केल तो मार्किंग चेसुकोवाली। ఇలా ఒక 1 ఇంచ్ లోపల పెట్టి ఆర్మ్ హోల్ కర్వ్ తీసుకోవాలి। 6 ఇంచెస్ కాబట్టి 3 ఇంచెస్ నెక్ విడ్త్ పెట్టుకుంటున్నాను। నెక్ డీప్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను। నేను రౌండ్ నెక్ ఏ పెట్టేసుకుంటున్నా, ఎందుకంటే జాకెట్ డిజైనర్ కాబట్టి మనం సింపుల్ నెక్ పెట్టుకుంటేనే చూడడానికి బాగుంటుందన్నమాట। ఈ మిడిల్లో ఇలా గీత గీసుకుని ఇలా చిన్నగా ఆర్మ్ హోల్ రౌండ్ అనేది తీసుకోవాలి లోతు, ఫ్రంట్ లోతు కోసం। ఇది నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేశాక స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తాను। లోతు ఒకటి మనం తర్వాత కట్ చేసుకోవాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ కి అటాచ్ చేశాక। ఇప్పుడు మార్కింగ్స్ మీద కట్ చేసుకోవాలి। మీరు ఇదే మెజర్మెంట్స్ తో ఏజ్ వాళ్ళకన్నా సింపుల్ గా మనం కట్ చేసుకోవచ్చు అన్నమాట। చూడండి ఇది ఫ్రంట్, ఇది బ్యాక్। కింద మన ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్క్ చేసాం కదా, అది కూడా కట్ చేసుకోవాలి। ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇది పెట్టి కట్ చేసుకోవాలి। కానీ మీరు ఇలా డిజైనర్ వేర్ ఉన్నప్పుడు మనకి పికాక్ చూడండి ఇలా కిందకి వచ్చింది కదా, అలా ఎటువైపు ఉందో చూసుకుని పికాక్ ని చూసుకుని మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి। ఎట్లా పడితే అట్లా కట్ చేస్తే పికాక్ అడ్డంగా అట్లా వస్తే డిజైన్ అంతా బాగోదన్నమాట। ఇలా నీట్ గా పికాక్ కింద సైడ్ వచ్చింది కదా, ఇక్కడ వరకు చూసుకుని ఇది కట్ చేసుకోవాలి। ఒక 60 సెంటీమీటర్స్ టు 80 సెంటీమీటర్స్ పడుతుంది। మీరు పాప లావును బట్టి తీసుకోండి। ఈ ఏజ్ వాళ్ళకి ఒక 80 సెంటీమీటర్స్ తీసుకున్నా నేనైతే, నా క్లాత్ మిగిలింది ఒక 60 సెంటీమీటర్స్। మీ చిన్న హ్యాండ్స్ పెట్టుకుంటా అంటే 60 సెంటీమీటర్స్ సరిపోతుంది। జాగ్రత్తగా కట్ చేసుకోవాలి। నేను ఒక ఫ్రంట్ పార్ట్ మట్టుకి ఇలా పెట్టి కట్ చేస్తున్నాను। చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట। మన ఇలా 2 ఫోల్డింగ్స్ చేసుకుని ఫ్రంట్ టు బ్యాక్ ఒకేసారి కట్ చేసుకోకూడదు, ఎందుకంటే ఇలా పికాక్ కింద సైడ్ డిజైన్ వచ్చింది కాబట్టి। మళ్ళీ ఇట్లా దీనిపైన ఇలా పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి, సేమ్ పికాక్స్ కింద వైపు వచ్చేలా చూసుకుని। మీరు ఇది ఒక్కటే చూసుకోవాలి, డిజైనర్ క్లాత్ ఎప్పుడైనా కట్ చేస్తుంటే డిజైన్ బట్టి మనం కట్ చేసే మెథడ్ కూడా మార్చుకుంటూ ఉండాలన్నమాట। 2 ఫోల్డింగ్స్ వేసి లైనింగ్ కట్ చేసినట్టు కట్ చేసేస్తే మనకి ఒకవైపు పికాక్స్ ఏమో కింద వైపు, ఒకవైపు పై వైపుకి వస్తాయి, చూసుకుని కట్ చేసుకోవాలి। చూడండి ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్।
ఇప్పుడు మిగిలిన క్లాత్తో మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ 5 ఇంచెస్ పెడుతున్నాను, అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ కట్చు. ఇటు నుండి పైకి ఒక 2.5 ఇంచెస్ మార్క్ చేసుకుని దాన్ని లైన్ కొట్టుకోవాలి. పైనుంచి అక్కడికి 7.5 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ కట్చు. నేను హ్యాండ్ డీటెయిల్గా కట్ చేయడం మీకు చూపించాను, ఒకవేళ మీకు చూడనట్టయితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. మన హ్యాండ్ కటింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇలా ఎస్ షేప్లో కర్వ్ తీసుకుంటే హ్యాండ్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మన హ్యాండ్ కోట్ చూసుకోవాలి. ఇట్లా ఎక్కడ వస్తుందో చూసుకొని మిగిలిన క్లాత్లో చెప్పాను కదా నేను, పికాక్ అనేది మనకి కింద వైపే రావాలి. ఇట్లాగా కొంచెం క్లాత్ అటు ఇటు తగ్గింది కదా, మనం ముక్క జాయిన్ చేయాలి. ఇలా అడ్డంగా తీసుకుంటే మనకి ముక్క సరిపోతుంది, కానీ పికాక్స్ అనేవి మనకి కింద సైడ్ రావన్నమాట. ఇలా చూసుకొని మనం తగ్గినా కూడా ఇట్లానే వేసుకుని ముక్క జాయిన్ చేసుకోవాలి, కానీ ఎట్లా పడితే అట్లా వేసుకోకూడదు. మనకి డిజైన్ అనేది ఉంది కాబట్టి చూసుకుని వేసుకోవాలి. ఈ ముక్క అనేది నేను తర్వాత అటాచ్ చేస్తాను. కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉన్నా పర్లేదు, మనం స్టిచ్ చేసేసాక అది కట్ చేసుకోవచ్చు జాయిన్ చేసుకున్నాక. చూడండి ఇలాగన్నమాట. ఇప్పుడు మనం శాటిన్ లైనింగ్ తీసుకుని సమోసా ట్రయాంగిల్ లాగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇటువైపు ఫోల్డింగ్, ఫస్ట్ ఒక ఫోల్డింగ్ ఇలా అడ్డంగా వేసుకుని దాన్ని ఇంకో ఫోల్డింగ్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ ప్లేస్ లేదు నేను చూపించడానికి, నేను ఆల్రెడీ లాంగ్ ఫ్రాక్ వీడియోలో చాలా క్లియర్గా చూపించాను. మీరు ఒకవేళ బిగినర్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అది కూడా చెక్ చేయండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఏం లేదు, ఫస్ట్ ఒక ఫోల్డింగ్ వేసుకుని ఆ ఫోల్డింగ్స్ అయిని మన వైపు ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి నీట్గా. ఇది శాటిన్ కాబట్టి జారిపోతూ ఉంటుంది, జాగ్రత్తగా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇలా అన్నమాట. మనకి మ్యాక్సిమం ఇలా అంబ్రెల్లా కట్ కోసం కట్ చేస్తుంటే మనకి కింద వైపు ముక్క అనేది అతుకొస్తుంది. మీరు లెంత్ ఎంత ఉందో అది చూసుకుని ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ముక్క అనేది తగ్గింది కదా, దీన్ని ఇట్లా తిప్పి ఇలా వేసుకోవాలి. మనం ఇలా వేలు పెడితే ఇక్కడ వరకు మన క్లాత్ తగ్గిందో తెలుస్తుంది కదా, అక్కడ వరకు ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కింద ముక్క తగ్గింది కదా, దాన్ని కూడా ఇలా కరెక్ట్గా పెట్టుకుని పెట్టుకోవాలన్నమాట. సేమ్ అలాగే మనం నెట్ క్లాత్ని కూడా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు సేమ్ నడుము 4th పార్ట్ పైన మార్క్ చేయాలి, అలాగే పొడవు కింద మార్క్ చేయాలి. ఇట్లా మార్క్ చేసుకుంది కట్ చేసుకోవాలి. నెట్ క్లాత్ కాబట్టి జారిపోతూ ఉంటుంది, మనం ఇలా చూసుకుని కట్ చేసుకోవాలి.
దీనికి కూడా చిన్న పీస్ జాయిన్ చేయాల్సి వచ్చింది. అటు సైడ్ మనం ఇలా క్లాత్ని తిప్పి ఇలా పెట్టుకోవాలి. ఇలా ముక్కని తర్వాత జాయిన్ చేసుకోవాలి మనం. ఇదే మనం క్లాత్ అనుకున్నాం, ఇది విడ్త్ అన్నమాట, ఇది వెడల్పు, ఇది ఎప్పుడు పెరగదు. మనం ఎన్ని మీటర్స్ తీసుకున్నా ఈ లెంత్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలి, క్లాత్ని ఇలా మిడిల్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మిడిల్లో ఫోల్డ్ చేసుకుంది, ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకుని ఇలా ట్రయాంగిల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఏదన్నా ఇంతే, మనం అంబ్రిల్లా కట్ చేసేటప్పుడు ట్రయాంగిల్ ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఫస్ట్ మనం, ఒకవేళ నేను 20 inches అనుకోండి, నడుము 20లో 4 కదా, మనం 4 లేసేసింది 5, టేప్తో ఇక్కడ 5 ఎక్కడ ఉందో కొలుచుకోవాలి. ఇట్లా స్ట్రైట్గా వచ్చిందనుకోండి ఇక్కడ 5 inches పైనుంచి ఈ లెంత్కి ఎంత ఉందో చూసుకుని చిన్న సర్కిల్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ సర్కిల్ నుంచి మన లెంత్ అనేది ఇటు నుంచి మార్క్ చేసుకోవాలి. చూడండి ఇటువైపు లెంత్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు చూస్తే ఇటువైపు మనకి 9 inches ఉంది, అదే 9 inches ఇక్కడ పెడితే ఎక్కువ ఉంది. మనం ఒకవేళ ఒక 11 inches అనుకుందాం పొడవు, ఈ 11 inches ఇలా మనం ఈ కలువ దగ్గర నుంచి 11 inches ఇలా మార్క్ చేసుకుందాం. ఇక్కడికి వచ్చింది 11 inches, దీన్ని ఇలా హాఫ్ సర్కిల్ కలిపామనుకోండి. ఇది మనకి చూడండి ఎప్పుడు అతుకొస్తుంది, మనం ఎప్పుడన్నా ఇలా అంబ్రిల్లా కట్టేసుకున్నా ఇది అతుకొస్తుంది అనమాట. సేమ్ ఇలాగే ఫోల్డ్ చేసి నేను అతికేసాను. ఇది స్ట్రైట్గా ఉంది కాబట్టి ఇటువైపు స్ట్రైట్ పీసు కట్ చేశాక ఈ స్ట్రైట్ పీస్ని ఇటు పెట్టుకోవాలన్నమాట. ఈ కింద కట్ చేసుకున్నాక ఇలా కట్ చేసాం కదా, ఇటువైపు ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ క్లాత్ని ఇలా ఇలా వేస్తున్నాం. మీకు అర్థమవుతుందా, ఇలా వేస్తున్నాం. ఎట్లా కట్ చేసాం ఇప్పుడు మనం, ఇలా కట్ చేసాం కదా, ఇటు సైడ్ని ఇక్కడికి రావాలన్నమాట, ఈ సైడ్ని ఇక్కడ వేయాలి. మీరు సేమ్ ఇదే, ఇది మనం క్లాత్ అనుకున్నా సేమ్ ఇలానే వస్తుంది అన్నమాట. ఇలా తిప్పి ఇలా వేయాలన్నమాట. ఇలా వేసి ఇప్పుడు మనకి ఎక్కడ ఉంది ఇలా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. సేమ్ ఇలాగే నేను క్లాత్ కూడా కట్ చేశాను అన్నమాట. అప్పుడు అనుకోండి మనకి ఈ సైడు ఎడ్జెస్ స్ట్రైట్ పాయింట్ కదా, మనం అతికేయడం కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట. సేమ్ క్లాత్ కూడా మనం ఇలాగే కట్ చేసుకోవాలి. ఇది కూడా రౌండ్. మీకు క్లాత్ అంతా ఇలా ఫోల్డ్ చేస్తే అర్థమవుతుందని చెప్పి నేను ఇలా సింపుల్గా పేపర్ మీద చూపించాను. ఇది ఒక్కటి మనం అతికేసేది ఈ స్ట్రైట్ లైన్ ఈ స్ట్రైట్ లైన్ కలిసేలా చూసుకుని వేసుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇది కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.